తీరొక్క కథలు చుట్టాలకైతే అంట నాకైతే అంత ఇంకా ఇంకోటి మిలిగిపాడైంది అమ్మో నల్లులు కాదు ఫిల్లులు కాదు ఫానం మంచిగా ఉండాలంటా అని ఇవన్నీ తీసి బయట ఎత్తేస్తున్నా ఇంకా చక్కగిల పడ్డా చూడేది కూర్చోనికి పనికి వచ్చేది ఇంట్లో ఒక్కటి కూడా ఉండొద్దు మొత్తం బయట వేసేస్తా అరే బాబు నువ్వు ఓనర్తో మళ్ళా లొలు పెట్టుకున్నావారా సామాన్ అంతా గట్లెత్తేస్తున్నావు ఏంది నా బతుకు ఇట్లా కానీ కారణం ఇవే ఇగో ఇవిటే మీద కూసాను కూసానే నా జీవితం సగం టూ లేక అయిపోయింది ఇరువరుసంది ఇవే ఉండవద్దు ఇంట్లో ఆగమౌట్లకు అగ్గిదాలుగా అప్పుడోటి ఇప్పుడోటి జీతం పైసలు మిగిలించి కొనుక్కున్న వస్తువులు రావి అమ్మో మా తమ్ముడు అంబర్ఫేయ్ మనిషి కింద కూర్చుంటే లేవనీకి చాతగారు అంట అని కుర్చీలు తెచ్చేసినమేమో ప్రేమతో అనుకున్నా గానీ నా ఫానం దీనికి తెచ్చినమంట అని అనుకోలేసు నేను ఇదే సకదనం రా అవన్నీ ఇంట్లో పెట్టు నువ్వు ఆగం చేయకడా ఉరుముతున్నది మెరుస్తున్నది ధర్మధర్మరాజుకి ఎరుకైనట్టున్నది ఆయన ఫీయ ఫుస్కత మోఫనింగ్ చేసి చూస్తుండొచ్చు నా పేరు వెళ్ళిందో అందులా అమ్మో అడ బలరా అదున్న ఫోతులు అవి వచ్చింది అయ్యేమి ఎమ్ముడున్న సినిమాలు ఏమైనా చూసినవారా ఓ అక్క నువ్వు కూడా కుర్చీలో కూర్చో అక్క లేవు 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 అగో వస్తున్నాడేమో ధర్మరాజు మళ్ళా నీ తమ్ముడు అంతా నన్ను కూడా తొలకపోతే లేవు 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 కుర్చీలో కూర్చోకపోతే ఏడ కూర్చోవాలరా నాలుగు బాటల కాడ జిల్లెడాకు నిమ్మకాయ గుడి దొక్కినవా ఏంది నువ్వు నువ్వు నిలబడి ఆర్తలు చెప్పా కానీ ఆవుసు పెరుగుతుంది లేకుంటే నీ ఆవుసు అంత ఆర్త కర్పూరం లెక్క కరిగిపోతుంది గాల్లా ఏం లేదు ఇక సోమార్ అన్నాడు పోతురాజుల తన శండ్రగోళ్ళతో కొట్టిస్తే నీకు పెట్టిన దయ్యం పోతుంది ఆగుబిడ్డ అమ్మో ఇంటికి రాగానే ఇగో ఈ రాని మీద కూసోమంటావు గారా మంచిగా మోకాళ్ళ మీద ఇది కూడొద్దు నాకు ఇది ఓర్సాంది అయితే నీకు ఆ ముచ్చట ఇరువురు దాకా తెలివనే తెలివ రాక గంటలు గంటలు కుర్చీల మీద కూర్చుంటే చచ్చిపోతారంట అక్క లేవు 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 అరే ఇంటికడ నర్సవ అంజన మీద చెప్పిందారా ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు నాకేమో తెలియక ఎప్పటికి కుర్చీల మీద ఈ స్టూళ్ళ మీదనే కూర్చున్నా చూడు ఇంత పాపం అంటా అని తెలివని నాకు ముందుగాల అబ్బా నువ్వు ఉత్త పిరుకోడున్నావేంద్రా వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలుకే కదలకుండా గంటల కొద్ది కూర్చొని పని చేసే వాళ్ళకి తక్లీఫ్ అవుతుంది నీ అసంటోడి కాదు ఆఫీస్ లో పొద్దున్న దాకా కుర్చీ మీద కూర్చొని ఆర్తలు చదువుతావు మళ్ళీ ఇంటికి వచ్చినాక వంట చేసుకుంటా కుర్చీ మీదనే కూర్చుంటావు మళ్ళీ టీవీ చూసేటప్పుడు కుర్చీ మీదనే కూర్చుంటావు కూర్చోవద్దంట అక్క అట్లా అబ్బో నేనెంతసేపు కూర్చుంటారా అర్ధ గంట ఆ తర్వాత అటు తిరుగుతూనే ఉంటా కదా ఇంటికడ ఓ గంట సేపు కూర్చుంటావచ్చు గంతే నన్ను ఊకే ఆఫీస్ లో ఎందుకు కూర్చుని పెడతావు అక్క డబ్బున బయటికి తోలియొచ్చు కదా కుర్చీ మీద కూర్చోరా అంటాను అంటుంటావు నా ఫానం దియనికేనా అట్లాగా సత్తి పొద్దంతా పని పని అస్సలకి లేవకుండా కూర్చుంటారు కదా అదే మన ఆఫీస్ లో రగన్న లెక్క అగో వాళ్ళకి తిప్పలైతుంది అంటే పొద్దుందాకా కుర్చీలో కూర్చొని పని చేస్తేమన్నా అవుతుందా ఉత్తగిన కుర్చీ మీద కూర్చుంటే ఏం కాదా రే పని చేసినా చేయకుండా ఎక్కసేపు కూర్చోవద్దురా అటు ఇటు తిరగాలి అట్లా చేస్తేనే పేకి మంచిది అసంటే అప్పుడు ఆఫీస్ లో అలా కుర్చీలు స్టూళ్ళు ఎందుకు వేయాలి ఊకే ఈత సాఫలు మళ్ళా తుంగ సాఫలు వరిస్తే మంచిగా సకలు ముక్కలం పెట్టుకొని కూర్చోవచ్చు ఏ ట్రబుల్ ఉండదు అబ్బ నువ్వు కూర్చుంటావారా ఈడ మునిగి ఆడ తేలుతావు ఇదంతకన్నా ఎక్సర్సైజ్ చేయాలా తిప్పలవాడి తిప్పలవాడి 30 ఏండ్ల వేజ్ దాకా పెరిగిన ఇప్పుడు కుర్చీలో కూర్చొని లగ్గం కాకుండానే పోవాలి నాక అమ్మో లగ్గం కూడా నేను మహారాజా కుర్చీ మీద కూర్చోనే కూర్చోను సాఫల కూర్చొని పుస్తకడతా అబ్బా నువ్వు పొద్దుదాకా తిరుగుతూనే ఉంటావు కదా నీకేం కత్తి నువ్వు అంతగానో టెన్షన్ తీసుకోకు అక్క ప్లీజ్ అక్క ఆఫీస్ లో అయినా ఇంటికాడ అయినా నన్ను అయితే కుర్చీలో కూర్చోమనకు అక్క మళ్ళా బయట తిరిగే పని ఎంత దూరం అన్న చెప్పు ఉరికీత వయసు వేసుకొస్తే ఎంత పని అన్న చెప్పు చెప్తున్నావే సతి అట్లని చేద్దు గానీ ముందుగా సామాన్ అంతా మంచిగా చదివి ఇంట్లో పెట్టి నీకు పుణ్యం ఉంటది కానీ ఇన్ని దినాలు నేను తెలివక కుర్చీలో కూర్చొని కూర్చొని ఇక ఊపిరి బుగ్గలేక అయినా ఎన్నడో డన్ను మంటుటి తెలిసింది నాయన ఇవిట ఏం చేయాలి రాయి తీసుకొని దమ్మ దమ్మ ఎత్తేస్తా లేకుంటే కుర్చీతో కుర్చీనే ఇరవడతా అరే ఎక్కువ టైం కూర్చోవద్దు అన్నారు కానీ అస్సలకే కూర్చోవద్దు అనలేదురా నేను ఇంటికి వచ్చినాక అన్ని చెప్తా కానీ నువ్వు ఇంట్లో పెట్టి సామాన్ అంతా అమ్మో జీర్ణగాతి మొఖంది బువ్వ కూడా పెట్టదు ఆయంత ఎందుకు వచ్చిన బారా ఇంట్లో పెడతావు ఊకే